నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. కమదూరు ఎస్ఐ గౌస్ పేర ఉక్కు పాదం. కర్ణాటక మధ్యంపై విస్తృత దాడులు. 856 కర్ణాటక మధ్య ప్యాకెట్ల 90 ఎంఎల్సీ సామర్థ్యం కల టెట్రా ప్యాకెట్స్ స్వాధీనం. ముగ్గురు అరెస్టు. అనంతపురం జిల్లా కమదూరు మండల పరిధిలో తిమ్మాపురం కురువు ఈరన్న వద్ద నుండి 280 రుద్రంపల్లి గ్రామానికి చెందిన కురువు పరమేశ్ వద్ద నుండి 288 తిమ్మాపురం గ్రామ చివర్లో కుందుప్తి మండలం రుద్రంపల్లి గ్రామానికి చెందిన బోయి కృష్ణప్ప వద్ద నుండి 284 కర్ణాటక మధ్యం 90 ఎంఎల్ సామర్థ్యం కల వాటిని స్వాధీనపరుచుకుని ముద్దాయిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం అయినది. ఇందుకు సహకరించిన పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించడం అయినది. అనంతపురం జిల్లా మడకసిర నియోజకవర్గం అనంతపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగిన బీసీల చైర్మన్లు డైరెక్టర్ల సన్మాన సభ సమావేశంలో మడకసిర ఎమ్మెల్యే డాక్టర్ ఎం తిప్పేస్వామి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ లేని విధంగా మడకసిర నియోజకవర్గానికి బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఒక చైర్పర్సన్ గా 13 మంది డైరెక్టర్లుగా అడిగిన వెంటనే ఇచ్చినందున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం మేలుకు అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేరు నుండి పెనుగొండ వరకు జనసేన పార్టీ ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేగొండి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన పాదయాత్ర చేపట్టారు. పెనుగొండకు వెళ్లే రహదారులు బూతులుగా గొతుకులుగా రోడ్లు నిర్మాణం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నట్లు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని వెయ్యండి బాబు రోడ్లు వేయండి అని నినాదంతో మాటే నుండి పెనుగొండ వరకు పాదయాత్ర చేసి పెనుగొండ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. వైఎస్ఆర్సీపీలో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ఆశలతో ఈ రాష్ట్ర ప్రజలు సామాన్యుల దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు ప్రజలందరూ కూడా సుమారు 50% 51% అబౌ ఓట్లు ఓట్ బ్యాంక్ ఆయనకి ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకొన్నప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడేలా చేసి ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం కేవలం జీతాలకి సంక్షేమానికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు. కానీ అభివృద్ధికి కనీసం 1% కూడా ఎక్కడా ఖర్చు పెట్టిన దాఖలాలు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు.
జనసేన పార్టీ సంక్షేమ పథకాలకు ఏమీ వ్యతిరేకం కాదు. ఈ పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాల సంక్షేమాలు అందాలి. ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అందరికీ కూడా దక్కాలని ఆలోచన కూడా మా జనసేన పార్టీకి ఉంది. కానీ ఈ రాష్ట్రం కేవలం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలనేది మా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం, ప్రధానమైన ఉద్దేశం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ కూడా సాధారణ రోడ్ల దగ్గర నుంచి ప్రధానమైనటువంటి రహదారుల వరకు కూడా ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఈ సంవత్సరంన్నర కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేపట్టినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంగా కనీసం ఒక్క రోడ్డు కూడా పూర్తిగా ఎక్కడ కూడా వేసిన దాఖలాలు అయితే లేవు. ఈ పాలకొల్ల నుంచి పెరవల యొక్క రోడ్డు, ఈ స్టేట్ హైవే రోడ్డు చూస్తుంటే ఎంత దారుణాతి దారుణంగా ఉందంటే కొన్ని కోట్ల రూపాయలు రోడ్ ట్యాక్స్ రూపంలో సామాన్యుల దగ్గర నుంచి కార్లు లారీలు మెయింటైన్ చేసే వారి వరకు కూడా కోట్లాది రూపాయలు ఈ రోడ్ ట్యాక్స్ రూపంలో కడుతున్నాం. ఈ రోడ్ ట్యాక్స్ కడుతున్నటువంటి ఈ సంక్షేమ ఈ నిధిని, ఈ ట్యాక్సెస్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్లకి ఖర్చు పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రజల యొక్క మరణాలకి కారణమవుతుంది. ఈరోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ఏ మూల చూసినా ఈ రోడ్ల మీద రోడ్లు బాగోకపోవడం వల్ల జరుగుతున్న యాక్సిడెంట్స్ చాలా చాలా ప్రతిరోజు కూడా పేపర్లో వస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ పాలకొల్లు పెరవల్లి రోడ్లో ముఖ్యంగా ఈ ఆచంట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవశ్రీ మంత్రివర్యులు రంగనాథరాజు గారు ఆయన సంకల్పించి ఈ యొక్క రోడ్డుకి అతి త్వరలో విముక్తిని కలిగించాలని చెప్పేసి జనసేన పార్టీ కోరుకుంటుంది. కేవలం కొద్దిపాటి నిధులు శాంక్షన్ చేసుకొచ్చి తూతూ మంత్రంగా రిపేర్ లాంటివి అయితే జనసేన పార్టీ ఒప్పుకునే పరిస్థితి లేదు. పక్కాగా పక్కా రోడ్ల నిర్మాణం చేయాలి. మాట్లాడారు మన జగన్నాథపురం నుంచి పెనుగొండ బస్ స్టాండ్ దాటే వరకు కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయాలి. మిగిలినది కూడా క్వాలిటీ అయినటువంటి తార్ రోడ్డు నిర్మాణం చేయాలనేటువంటిది మన జనసేన పార్టీ ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. ఇది అతి త్వరలో కనుక కార్యరూపం దాల్చకపోతే మేము ప్రజల పక్షాన ఇంకా నెక్స్ట్ లెవెల్కి అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఈ సమస్య యొక్క తీవ్రతని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా మేము కార్యాచరణ మేము రూపుదిద్దుకుంటామని చెప్పేసి ఈ పాత్రికేయ ముఖంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ సాధ్యమైనంత త్వరలో ఈ యొక్క రోడ్డుకి పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని పక్కా రోడ్డు నిర్మాణం చేయిస్తారని చెప్పేసి. విశాఖ జిల్లా పైకురావుపేట మండలం శివాపురం నుంచి రాజవరం గ్రామాల పరిధిలో 360 ఎకరాలకు వెళ్లే ముఠా కాలువను గండిపడిన ప్రాంతాలను ఎమ్మెల్యే గొల్ల బాబురావు పరిశీలించారు. వరి పంట పొట్ట దశలో ఉందని ఈ సమయంలో పొలాలకు అందవలసిన నీరు గండి కారణంగా వృధా అవుతుందని స్థానికులు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయన ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. పైకురావుపేట మండలం ఈదాడం గ్రామంలో తోట వెంకటచలం పుష్కర ఎత్తు పొత్తుల పథకం యొక్క పూర్వ డ్రైనేజ్ మార్చి దానిని కొత్తగా డ్రైనేజ్ చేసి రైతులందరికీ నీరు అందేలా చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మురళి, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బీజేపీ నాయకులు శ్రీ తోట నాగేష్, దేవరపు సూర్యచక్రం తెలుగుదేశం పార్టీ తరఫున దేవరపు రావున అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్ అలా
హోటల్ సూపర్ అందరికి నమస్కారం అండి. ముందుగా చిన్న పెద్దలకి నాయకుడికి కార్యకర్తలకి ప్రస్తుత వారికి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే ఏ విధంగా మన రాష్ట్రాన్ని ఢిల్లీలో కూర్చుని ఎలా విడగొట్టారన్నది మనందరికీ తెలిసిందే. జనరల్గా ఏదైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం కొత్తగా ఏర్పడి తెలంగాణకి మిగిలి బడ్జెట్టు మన గవర్నమెంట్ బడ్జెట్టు సో మన ప్రయర్గా ఏదైతే పాలకులు ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్ర వాళ్ళ స్వార్థ రాజకీయాలు వాడుకుని రేపు ఏదో నవనవర నిర్మాణ దీక్షలు అని ఆ దీక్షలు ఈ దీక్షలు అని చెప్పి ప్రజల డబ్బును ఎలా లూటీ చేయాలని చూసారు తప్ప నిస్వార్థంగా ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును ఎలా కాపాడాలని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి ఈ రెండో భుజానికి ఎత్తుకుని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ జీవనాడి, దాన్ని కూడా ఈ మధ్య మనం మీడియాలో చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ఎలా ప్యాకేజీ కొప్పుకొని ఎలా ఢిల్లీ పెద్దలకి తాకట్టు పెట్టారో. సో ప్రజలందరూ ఒకసారి ఆలోచించి ఎవరైతే మన రాష్ట్రానికి మంచి చేస్తున్నారో, ఎవరైతే మన రాష్ట్రానికి వెన్నుపోటు కొడుతారో ఎవరిని మర్చిపోతాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం బొర్రపల్లం గ్రామంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ సంయుక్త కార్యదర్శి సమంతంపూడి బాల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ప్రజారంజక పాలన అందించడమే జగన్ లక్ష్యంగా, ప్రతి పేదవాడికి సమీక్ష పథకాలు అందించి ప్రజారంజక పైన పాలన అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి సమంతకుపూడి బాల సూర్యనారాయణరాజు అన్నారు. అవన్నీ సరి చేయడానికి అమ్మఒడి పన్నోళ్ళకి ఈ కార్యక్రమం పెట్టింది దేనికయ్యా అంటే, మనం ఇప్పుడు రేపు ఉత్సవాలకు వచ్చేటప్పటికి రేపు వచ్చి నాకు పెన్షన్ రాలేదు, పెద్ద ఇల్లు బిల్లు పెళ్ళలేదు, నా ఇంటి మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇవన్నిటికీ ప్రణాళిక సిద్ధం చేసుకుని మనమే మనకున్న వనరులతో పైన అధికారులతో మాట్లాడుతూ అటు శాసనసభ్యులతో అటు పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ అనుసంధానం చేసుకుంటూ మనకు రామని మన గ్రామ స్వరాజ్యం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి మీరందరూ కూడా సహకరించాలి, సహకరిస్తారని ఆశిస్తూ ఇతను చక్కడ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి చేతికి నమస్కారాలు చేసుకుంటూ గ్రామ వాళ్ళ వ్యవస్థను మనకు అప్పచెప్పారు. ఆ వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేసుకునే వ్యవస్థే తప్ప ఎక్కడో దిగి రాలేదు. వాళ్ళు రోజు ఈ గ్రామంలో ఉన్న సమస్య ఇది, సమస్యకి పరిష్కారం తీసుకు గ్రామ నాయకులకి ఆ వార్డులో పెద్దలు తీసుకు వాళ్ళు తీసుకెళ్ళాలని బాధ్యత అనే ఉంది. అలా అందరం చేస్తూ గ్రామ సచివాలయం గాంధీ గారు ఏదైతే కళ్ళగొన్నారో ఆ కళలు ఇన్ని సంవత్సరాలకి మన జగనన్న రూపంలో తీరినాయి, తీరబోయే సుఖ సంతోషాలు అందరూ ఉండాలి. మార్పిచ్చి ఇప్పుడు ఏదైతే శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులతో మాట్లాడి అలా కాదండి చిన్న చిన్నగా చేయనీటిని మాకు తలెత్తుకోలేకపోతున్న అమ్మల్ని పిల్లల్ని తిడతారు, గ్రూపుల్లో పెడుతున్నారు. కానీ ఏ రోజు మేము మాట పడలేదు, మా రూపాయి పాడు చేసుకునే ప్రజల్లో కదా ఏ రోజు ప్రజల రూపాయి మేము తినలేదు, తలెత్తుకుని చేయండి అని మాట్లాడితే మాకు అదే బాధ ఉంది. ఎలాగెలా ఆలోచన చేసి దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి శాసన దశకు వచ్చింది. ఈ నెలలో ఆ మూడింటికి కూడా ఒకే రోజు భారీ ఎత్తున మినిస్టర్ని కన్సల్ మినిస్టర్ని పార్లమెంట్ సభ్యుల్ని ఎమ్మెల్యేని కూడా పిలిచి గ్రామ సంక్షేమం ఏదైతే ఇచ్చామో ఆ భూమి పూజ చేసి కంప్లీట్ చేస్తాం. అలా చిన్న చిన్న మురుకు నీరులో ప్రశ్నిస్తున్నారు, కానీ బాధ్యత అనేది పెరిగితే ఆ పేటలో మీరు తప్ప అనలేదు, నేను ఉన్న వాస్తవం చెప్తాను. మీరే ప్రతి చోట అదే ప్రాబ్లం ప్రశ్నించారు బాగుంది, దానికి మీ వంతు సాయం కొద్దిగా ట్యాపు నీళ్ళ మీద కట్టేస్తే ఈసారిగా మురుకు నీరు వేస్తారేమోనండి, డ్రైన్లన్నీ కూడా 4-5 రోజుల్లో క్లీన్ చేయించి ఆ పాములు రాకుండా ఏర్పాటు చేద్దాం. అలాగే రోడ్లు డ్రైన్లు అంటారు, కరోనా గురించి ఆర్థిక వ్యవస్థ కొంచెం చెప్పండి, బొర్రం పాలని ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంది రోడ్డు డ్రైను హాస్పిటల్ ప్రతి హాలవుతున్న పేదవాడికి పథకాలు అందుతున్నాయా, సంతృప్తిగా ఉన్నారా లేదా, సంతృప్తి ఉండాలని ఇంకేం చేయాలనే తపనంతో 10 రోజులు ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు, మేనిఫెస్టో రెడీ అవుతుంది మళ్ళీ పార్టీది. ఈలోపు మన వంతు ఆయన అంత కష్టపడి అందులో కుటుంబ సభ్యులు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, అలాగే మీరందరూ కూడా అందులో కుటుంబ ఆనందంగా ఉంది. ఈరోజు జగనన్న కోరుకునేది ఇదే,
కులం చూడం మతం చూడం పార్టీ చూడం నిరుపేదయుడిని అర్హత ఉంటే 10 పదకం అందాలని ఏదైతే ఆయన 3600 కిలోమీటర్ల సంకల్పంలో వర్షమనక ఎండనక చల్లనక భారీ పిల్లలకుని వ్యాపారులకుని ప్రజల పక్క నేనున్నాను నేను పోరాడతాను ఏదైతే హామీ ఇచ్చారో అది మొదలుపెట్టి 12వ తారీఖు 3వ సంవత్సరం దగ్గర రాబోతా ఉంది ఈ లోపు నేను కన్న గాంధీ కలకన్న గ్రామ స్వరాజ్యం ఎలా ఉంది ఆ గ్రామంలో మన వైఎస్ఆర్ పరిపాలనలో ప్రజలు ఎలా సంక్షేమ బోర్డు ద్వారా పథకాల అమలు కోసం సమీక్షంగా నిధి రక్షణ కోసం నవంబర్ 17వ తారీఖున మంత్రులను ముట్టడి పెదపూడి మండలం పెదపూడిలో విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ పెదపూడి మండలంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరుగుతా ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు జీవోల మీద చర్చ చేసి భవిష్యత్ కార్యాచరణ అనేటువంటిది ఇక నిర్ణయించడం కోసం ఇవాళ సమావేశం జరుగుతా ఉంది ముఖ్యంగా 12-14 జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి సంక్షేమ బోర్డు పూర్తిగా నిలుపుదల చేయండి పాత కేసులకు డబ్బులు ఇవ్వొద్దు అలాగే కొత్త సంక్షేమ పథకాలను దరఖాస్తులు స్వీకరించొద్దని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు కార్మిక శాఖకు పంపడంతో ఈ రకంగా లేబర్ ఆఫీస్ లో కార్మిక శాఖ ఉన్నటువంటి 9 ఏళ్ల 10 ఏళ్ల అనుబంధం ఇక్కడతో ముగిసినటువంటి పరిస్థితి ఉంది ఒక పక్కన భవన నిర్మాణ కార్మికులు ఇసుక రాకపోవడం వల్ల లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ప్రభుత్వం ఆదుకోవాల్సిన సందర్భంలో ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి సంక్షేమ బోర్డు నిధుల్ని కార్మికులకు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కష్టాలు తీరుతాయి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది ఆయన కూడా ఊహించినట్టుగా మెజారిటీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ అధికారంలోకి రాగానే నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యేటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఒకటి ఇసుక ఆగిపోవడంతో మొత్తం కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది కనీసం 10,000 రూపాయలు వీళ్ళకి జీవనవృత్తి చెల్లించండి అంటే ప్రభుత్వానికి చేతులు రాలేదు లాక్డౌన్ సందర్భంగా కూడా ఉపాధి కోల్పోయి అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబానికి కూడా కనీసం నష్టపరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు కాబట్టి ఇలాంటి సందర్భంలో పోరాటం తప్పితే మరొక మార్గం లేదని చెప్పి కార్మికులు భావిస్తా ఉన్నారు కాబట్టి నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్త సమ్మె సార్వత్రిక సమ్మె జరగబోతుంది ఈ సమ్మెని ఈ రాష్ట్రంలో